టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తలపెట్టిన నిజం గెలవాలి బస్సు యాత్ర ఇవాళ ప్రారంభం కానుంది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి యాత్రను ప్రారంభిస్తారు. చంద్రబాబు అక్రమ అరెస్టు నేపథ్యంలో మరణించిన టీడీపీ కార్యకర్తలు అభిమానుల ఇళ్లకు వెళ్లి బాధిత కుటుంబీకులను ఆమె పరామర్శిస్తారు. ఉదయం భువనేశ్వరి బస్సు యాత్ర నారావారిపల్లె నుంచి ప్రారంభమవుతుంది. నిజం గెలవాలి యాత్రపై నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. అమ్మ తప్పక నిజం గెలుస్తుంది అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. నారా భువనేశ్వరి చేపట్టనున్న నిజం గెలవాలి యాత్రకు సంబంధించి మరిన్ని వివరాలు మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ప్రకాష్ లైవ్ లో అందిస్తారు. ప్రకాష్, సుజన, ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నిజం గెలవాలి బస్సు యాత్ర ఈ రోజు 10:09 నారావారిపల్లి నుంచి కూడా ప్రారంభం కానున్న నేపథ్యం మనం చూసినట్టయితే 3 రోజుల పాటు కూడా ఈ యాత్ర కొనసాగుతుంది. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ఏదైతే ఉందో అక్రమ అరెస్టును విన్న ఎవరైతే వ్యక్తులు తెలుగుదేశానికి అభిమానులు అయితేనేమి అంతా కూడా ఒక్కసారిగా మనోవేదనకు గురై కొంతమంది మరణించడం జరిగింది. మరణించిన వారి ఇళ్ళకి వెళ్ళి నారా భువనేశ్వరి వారిని పరామర్శించడం, వారికి ధైర్యం చెప్పడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు మనం చూసినట్టయితే చంద్రగిరి నియోజకవర్గంలోకి సంబంధించి చంద్రగిరిలో ఏదైతే ప్రవీణ్ రెడ్డి ఇంటికి వెళ్ళడం, అనంతరం కూడా పాకాల మండలంలోని చిన్నబ్బనాయుడు ఇంటికి వెళ్ళడం కూడా జరుగుతుంది. ఈరోజు ఈ బస్సు యాత్ర ఏదైతే ఉందో ఇంకా కొద్దిసేపట్లో కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే కూడా అంతా కూడా అలర్ట్ అయ్యారు. మొత్తం యోగాలం టీం కూడా ఇక్కడికి చేరుకుంది. గతంలో యోగాలం టీం సైనికుల్లాగా పనిచేశారు యోగాలం కోసం. అదేవిధంగా ఈ నిజం గెలవాలి టీం కోసం కూడా ఈ టీం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ టీం మొత్తం కూడా పర్యవేక్షిస్తుంది. ఇటు భద్రత అయితేనేమి అటు ఏదైతే అక్కడ జనం రాకుండా కూడా, అంటే జనం ఏదైతే తోపులాట జరగకుండా కూడా నివారించడానికి ఈ టీం మొదటి నుంచి కూడా యోగాలంలో పనిచేసిన విధంగా కూడా ఇక్కడ పనిచేయడం కూడా జరుగుతుంది. మనం చూసినట్టయితే ఈ నిజం గెలవాలి కార్యక్రమం ఏదైతే ఉందో ప్రజల్లో చైతన్యవంతం చేయడానికి కూడా 3 రోజుల పాటు కూడా ఈ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యం. రేపు తిరుపతి, ఎల్లుండి కాళహస్తి బహిరంగ సభలు కూడా నిర్వహిస్తున్నారు. ఈరోజు అగ్రాలలో కూడా మహిళలతో భారీ బహిరంగ సభ నిర్వహించే పరిస్థితి ఇక్కడ ఉందని కూడా చెప్పచ్చు. మనం చూస్తున్నాం గత 47 రోజుల నుంచి కూడా ఏదైతే అక్రమ అరెస్టులో జైల్లో ఉన్న చంద్రబాబునాయుడుకి సంఘీభావంగా జనమంతా కూడా తరలివచ్చి ఆయన సంఘీభావం తెలిపే పరిస్థితి ఉందని చెప్పచ్చు. ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు అందరూ కూడా ఒక్కసారిగా ఆయన అరెస్టుతో కూడా ఒక్కసారిగా అందరూ కూడా దిగ్భ్రాంతికి కూడా గురయ్యారు. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ఎవరు కూడా ఊహించలేదు. తొలిసారిగా ప్రజాక్షేత్రంలోకి నారా భువనేశ్వరి వస్తుంది అంటే కూడా జనం వెయిట్ చేసే పరిస్థితి. ఈరోజు 10:09 ఇక్కడి నుంచి కూడా బస్సు ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ పూర్తి చేశారు. ఇంకా కొద్దిసేపట్లో ఆమె ఇక్కడికి రానున్న నేపథ్యం. మనం చూసినట్లయితే ఇప్పటికే విజిటర్స్ని అందరినీ కూడా ఆమె కలుస్తున్న నేపథ్యం. అంతేకాకుండా మనం ఈరోజు ఇక్కడి నుంచి బయలుదేరి చంద్రగిరికి వెళ్ళి అక్కడి నుంచి ఏదైతే పాకాల మండలం కూడా వెళ్ళడం, యోగాలం టీం కూడా మన ముందున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు నిజం కావాలి టీంగా ఏర్పడి ఒక సైనికుల్లాగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామనే పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పచ్చు. మన ముందు రవినాయుడు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం. తండ్రి ముఖ్యమంత్రి, భర్త ముఖ్యమంత్రి, కొడుకు మంత్రిగా పనిచేశారు. ఏ రోజు కూడా రాజకీయాల్లో కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ ప్రభుత్వ అధికారులతో కానీ ఏ ఒక్కరితో కూడా సత్సంబంధాలు ఆమె ఎక్కడ కొనసాగించలా. కేవలం చంద్రబాబు నాయుడు గారికి సతీమణిగా, లోకేష్ గారికి తల్లిగా, హీటేజ్ కంపెనీకి ఎండిగా వ్యవహరించారు, 10 మందికి ఉపాధి కల్పించారు, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా 10 మందికి సేవ చేశారు తప్ప ఈ ప్రజాక్షేత్రంలో కానీ రాజకీయాల గురించి చెప్పి అలాంటిది భువనేశ్వరమ్మ గారు చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టుతో చంద్రబాబు నాయుడు గారు 45 ఏండ్లు ప్రజలే నా కుటుంబం అని భావించిన చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒకటే భువనేశ్వరమ్మ గారు ములాఖత్లో ఒకటే చెప్పారు, నా కుటుంబ సభ్యులు మీరు ఎలా ఉన్నారో, కుటుంబం కూడా రాష్ట్ర ప్రజలు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు, నా గురించి ఆలోచించి చాలామంది మరణించారు, బాధపడుతున్నారు, ఇబ్బంది ఎదుర్కొంటున్నారు, వాళ్ళందరికీ మీరు ధైర్యం చెప్పండి, మీరు అండగా ఉండండి, వాళ్ళకు తోడుగా ఉండండి, వాళ్ళకు ఒక భరోసా కల్పించండి అని చెప్పి భువనేశ్వరమ్మ గారికి చెప్తే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు భువనేశ్వరమ్మ గారు నిజం గెలవాలనే కార్యక్రమంతో చనిపోయిన కుటుంబాలను ఓదార్చాలి, వాళ్ళని
వాళ్ళకు ఒక ఓదార్పు ఇవ్వాలి, వాళ్ళకు భరోసా కల్పించాలని ఈరోజు చిత్తూరు జిల్లా నుంచి ఇక్కడి నుంచి మొదలవుతా ఉంది. దీనందరికీ కూడా మేము సైనికుల్లాగా ఆమె వెంట ఉండాలని చెప్పి నిర్ణయించవలసి యువకులం పాదయాత్రలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఆమె వెంట ఉండి ఈరోజు నిజం గెలవాలి, కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా మేము కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. ఇప్పటికే వాలంటీర్లు అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం, భారీ ఎత్తున ప్రజలు కూడా చేరుకుంటున్నారు. అదేవిధంగా కార్యకర్తలు వచ్చి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా పోలీసు ఎక్కడ కూడా రక్షణ కల్పించే పరిస్థితి లేదు. కాబట్టి మేము భువనేశ్వర అమ్మగారికి, మా తల్లి లాంటి భువనేశ్వర అమ్మగారికి అండగా ఉండాలని చెప్పి ఈరోజు యువతగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఏ విధంగా ఉంది మనం చూసినట్టయితే, అంతేకాకుండా మనం చూడొచ్చు ఏదైతే ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏదైతే ఇక్కడ మనం చూసినట్టయితే ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం కూడా ఆమె బస్ ఎక్కి ఈ నిజం గెలవాలి బస్ యాత్రను కూడా ప్రారంభిస్తున్న నేపథ్యం అందరూ కూడా సిద్ధమయ్యారు. మరికొంతమంది ఉన్నారు, చెప్పండి ఈ యాత్ర ఎలా సాగనుంది? ఇది ఏదైతే చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకి నిరసనగా, లేకపోతే ఆయన అక్రమ అరెస్ట్ జీర్ణించుకోలేక చాలామంది తన విలువైన ప్రాణాలను కోల్పోయారు. సో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ప్రజలు తన కుటుంబ సభ్యులుగా భావించి వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఆయన జైల్లో ఉన్న కారణంతో వాళ్ళని ఓదార్చాలని ఈరోజు భువనేశ్వర అమ్మ గారు ఈ కార్యక్రమం తలపెట్టారు. ఇది చాలా దిగ్విజయంగా జరుగుతుంది. వాళ్ళు ఓదార్చుకుని అక్కడ చేర్చుకుని పార్టీ కుటుంబ సభ్యులందరికీ మేము తోడుగా ఉంటామని భువనేశ్వర గారు ఈ విధంగా తెలియజేస్తారు. ఇప్పుడే మనం బయటకు వచ్చారు భువనేశ్వర్ గారు, మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం కూడా బస్ యాత్రను కూడా ప్రారంభిస్తున్న నేపథ్యం ఆమెతో పాటు కూడా ఎవరైతే పంచమర్తి అనురాధ, అదేవిధంగా మహిళా నాయకురాలు ప్రతిభా భారతి తదితరులంతా కూడా ఉన్నారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం కూడా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళనున్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా ఆమె ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేయడానికి వెళ్తున్న విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు. ఈ ఏదైతే నిజం గెలవాలి యాత్ర బస్సు యాత్ర ఏదైతే ఉందో సక్సెస్ కావాలని ఇప్పటికే కూడా కోరుకుంటున్నాం. మన ముందు అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విశేషాలు కూడా తెలుసుకుందాం. చెప్పండి, ఈ నిజం గెలవాలి కార్యక్రమం ఎలా జరుగుతుంది? జిల్లాలో మహిళల స్పందన బాగుంది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు ప్రతి ఒక్కరిని బాధిస్తా ఉంది, వేధిస్తా ఉంది. ఈరోజు ఎప్పుడు బయట రానటువంటి భువనేశ్వర అమ్మ గారు ఈరోజు బయట వచ్చారంటే ప్రతి ఒక్క మహిళ దాని గురించి ఆలోచిస్తున్నారు. ఈరోజు ఈ ప్రోగ్రాం కూడా ఇదేదో పెద్ద బహిరంగ సమావేశం కాదు, ఇంటరాక్షను మహిళలతో ఇంటరాక్షన్ అయ్యేటువంటి కార్యక్రమం, వాస్తవాలు అందరికీ చెప్పే కార్యక్రమం. ఎందుకు ఇంత అన్యాయం జరిగింది, ఈ రాష్ట్రానికి ఇంత మేలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు ఎందుకు చేశారు, ఏం తప్పు చేశారు అనేది ఎప్పుడూ ఇంటి బయటకు రానటువంటి భువనేశ్వరమ్మ గారు ఈరోజు వచ్చి మహిళలతో మాట్లాడుతున్నారంటే ప్రతి ఒక్కరూ అంటే పార్టీలతో సంబంధం లేకుండా కూడా అందరూ కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యక్రమం కాదు, ఇది అందరిది, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలుగు వాళ్ళది, ముఖ్యంగా మహిళలది ఈ కార్యక్రమం. ఇది బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుందని నేను భావిస్తున్నాను. ఈ విధంగా ఉంది మనం చూడొచ్చు, విజువల్స్ లో కూడా చూడొచ్చు ఏదైతే ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి అనంతరం కూడా నివాళులర్పించే పరిస్థితి ఇక్కడ ఉందని కూడా చెప్పచ్చు. చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది కార్యక్రమం? ఈ కార్యక్రమం ఇప్పుడు బాధతైనా చాలా సంతోషంగా ఉంది. ఆయన కోసం నిజం గెలవాలనే దానికి ఆమె బయలుదేరుతా ఉంది. ఈరోజు బయలుదేరి ఈరోజు నిజం గెలవాలనేది మహిళలు మొత్తం చాలా జనం వెనకనున్నారు, మొత్తం జనం బ్రహ్మాండంగా ఈరోజు ప్రోగ్రాం సక్సెస్ అవుతుందని మాకు నమ్మకం అన్నమాట. భువనేశ్వరి గారి తోడుగా మీరెంత వచ్చారు? మేమందరూ మహిళల ఆమెకు మేము ఇంకా సపోర్ట్ ఉంది. ఆయన అన్యాయంగా లోపలు పెట్టి బాధిస్తా ఉన్నారు. ఆమె ఏ రోజు రోడ్ల పైకి వచ్చి ఉండదు. ఈ రోజు ఆయన వీళ్ళు చేసిన అరాచకాలు, వయసు వాళ్ళు చేసిన అరాచకాల వల్ల ఆమె ఇంట్లో ఉండాల్సిన ఆడామె ఈ రోజు రోడ్ల పైన నివాళులర్పించే కార్యక్రమాన్ని కూడా మనం విజయోత్సవం కూడా చూడొచ్చు. అక్కడి నుంచి కూడా ఆమె బస్సు యాత్ర ప్రారంభించే పరిస్థితి, మహిళలు అండగా ఉంటామంటూ కూడా మహిళలందరూ కూడా చెప్పే పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పచ్చు. ఎందుకంటే నిజం గెలవాలి కార్యక్రమం ఎప్పుడు ఆమె రాజకీయాలకు అతీతంగా ఉండేది, తొలిసారిగా ఆమె ప్రజాక్షేత్రంలోకి వస్తే ఆమెకు తమంతా అండగా ఉంటామంటూ కూడా మహిళలంతా చెప్పే పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పచ్చు. చెప్పండి, మీరేమనుకుంటారు?
మేము ఈరోజు ప్రోగ్రాం సక్రమంగా బాగా మేమంతా చాలా మంది వచ్చాం మహిళలు. ఆ ప్రోగ్రాంను మేము సక్రమంగా నిర్వర్తిస్తాము, మేము అండగా ఉంటాము. ఈ 45 రోజులుగా మేము ప్రతి ఒక్క గుండె ఆవేదంతో ఆక్రోషంతో బాధపడుతున్నాము. ఆ బాధకు దగ్గరలో తొందరలో మాకు నివృత్తి కలుగుతుందని మేము కోరుకుంటున్నాము. విరమించేదే లేదు, మా దీక్షలు మా కార్యక్రమాలు విరమించనే విరమించము, విజయం సాధిస్తామని మేము కోరుకుంటా ఉన్నాము. తొలిసారిగా ప్రజాక్షేత్రంలోకి వస్తుంది, ఎప్పుడు ప్రజాక్షేత్రంలోకి రాని వ్యక్తి వచ్చిందంటే ఆమె భర్త మీద గౌరవము, ప్రజల మీద గౌరవము, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో బిజినెస్ చేసుకునేమే ఆమె. ఆ బిజినెస్ ను కూడా పక్కన పెట్టి భర్త కోసము, ఈ ప్రజల కోసము ఆమె ముందుకొచ్చి ఈ ప్రజల్లో ఏకమవుతం అంటే మేమంతా కూడా దానికి ఎంతో బాధపడుతూ ఆమెతో సంతోషంగా ఏకీభవిస్తా ఉన్నాము.